हाय अंडी नमस्ते वेलकम टू राजी आइडियास चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल आइकॉन मीद क्लिक चेसी आल अनि सेलेक्ट चेयंडी अप्पुडु नेनु पेट्टे अन्नी वीडियोस नोटिफिकेशन्स मीकु वस्तायि। इवाल्टि मन रेसीपी वच्चेसी स्ट्रीट स्टाइल मिर्ची बज्जी अंडी। मिर्ची बज्जी अच्चं स्ट्रीट स्टाइल लागा पोंगुतू क्रिस्पीगा रावालंटे एला चेयालो इप्पुडु नेनु मीकु चूपिंचबोतुन्नानु। ई टिप्स गनुक फॉलो अयिते मीकु క్రిస్పీగా బాగా ఫ్లఫీగా వస్తాయండి। ఈ మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూద్దాం రండి। శనగపిండి 1 కప్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, బజ్జీ మిరపకాయలు 200 గ్రాములు, వంట సోడా 1/2 స్పూన్। ఈ వంట సోడా వేస్తే బజ్జీ అనేది బాగా పొంగుతుందండి। వాము 2 స్పూన్లు, ఉప్పు 1/2 స్పూన్, ఉప్పుని చూసుకొని రుచికి తగినంత వేసుకోవాలి। నూనె డీప్ ఫ్రైకి సరిపడా। ముందుగా పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి అందులోని గింజల్ని ఇలా గాట్లు పెట్టుకొని గింజలు తీసివేయాలి। మంట మిరపకాయలైతే గింజలు తీసివేయాలండి, మంట లేకుంటే గనుక గింజలు తీసేస్తే పనిలేదు। ఇలా అన్ని మిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 2 స్పూన్లు వాము, 2 స్పూన్లు శనగపిండి, 1/2 స్పూన్ ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ చేసి పెట్టిన వాము పౌడర్ని ఈ చీల్చిన మిరపకాయల మధ్యలో స్టఫింగ్ చేసుకోవాలి। ఇలా ఈ స్టఫింగ్ని అన్ని మిరపకాయలకి మధ్యలో పెట్టాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 1/2 స్పూన్ వాము, 1/2 స్పూన్ వంట సోడా, 1/2 స్పూన్ ఉప్పుని వేసుకోవాలి। ఉప్పుని చూసుకొని రుచికి తగినంత వేసుకోవాలి। ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి। పిండి అనేది మరీ జారుగా కాకుండా ఉండలు లేకుండా స్మూత్గా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉండాలి। పిండి గట్టిగా ఉంటే బజ్జీలు కూడా గట్టిగా ఉంటాయి, అదే పిండి ఇలా పర్ఫెక్ట్గా ఉంటే బజ్జీ కూడా క్రిస్పీగా స్మూత్గా ఉంటాయి। ఇప్పుడు ఈ పిండిలో 1-2 స్పూన్లు కాచిన నూనెను కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పోసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని కాగనివ్వాలి। ఇప్పుడు ఆయిల్ కాగేలోపు మనం వేడి నూనె వేసాం కదండి, ఈ పిండిని ఇంకొకసారి బాగా స్మూత్గా మిక్స్ చేసుకుందాము। ఇప్పుడు ఆయిల్ కాగిపోయిందండి, ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న బజ్జీ మిరపకాయలు తీసుకుని ఈ బజ్జీ బ్యాటర్లో డిప్ చేసి ఒక్కొక్కటి బజ్జీలాగా వేసుకుందాము ఆయిల్లో। బజ్జీని ఎప్పుడైనా పిండిలో పూర్తిగా డిప్ చేయకూడదండి, ఒకవైపు లీవ్ చేయాలి, అప్పుడు బజ్జీ లోపల ఉన్న మిరపకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది। చూస్తున్నారు కదా, బజ్జీ వేసేటప్పుడు ఆ పిండిని ఒకసారి ఇలా గిన్నెకి అంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ బజ్జీలని నూనెలో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి। ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి। ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి। చూసారు కదా బజ్జీ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉందో, ఇలా మిగిలిన బజ్జీలు కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఓ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే వేడివేడి బజ్జీ రెడీ అండి। వీటిని డైరెక్ట్గా వేడివేడిగా అయినా తినచ్చు, లేదంటే ఉల్లిపాయ, నిమ్మకాయ, కొత్తిమీర, ఉప్పు, కారం, చాట్ మసాలా, పల్లీలు అన్నీ స్టఫ్ చేసుకునైనా తినచ్చండి, లేదా మామూలు చట్నీస్తో అయినా తినచ్చు। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।